అస్సలాము అలైకుం అందరికి నమస్కారాలు నా పేరు ఎస్కే కమతరలి నెల్లూరు రోలర్ వైఎస్ఆర్పి మైనారిటీ ఇన్చార్జ్ నేను 2017 నుంచి నెల్లూరు రోలర్ వైఎస్ఆర్ ఇన్చార్జ్ మరియు సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ని కోఆపరేటివ్ బార్ సెంట్రల్ డైరెక్టర్ని మన మొదటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి అభిమానులం ఎందుకంటే ముస్లింలకు 4% ఎప్పుడు ఇచ్చారో మన రాజశేఖర్ రెడ్డికి ఫిదా అయిపోయాం అందుకని అతని బాటలోనే వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పార్టీ పెట్టారో ఆయన వెంటే నడుస్తున్నాం మన ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 2014 నుంచి ఇప్పుడు దాకా మన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటనే నడిచాం నడిస్తే ముస్లింలకు అంటే మమ్మల్ని ఆయన చాలా అనుమానం కాదు అవమానించాడు అతను ఒక పెద్ద మనిషిని అతని పక్కన పెట్టుకొని అతను మాటలు విని మమ్మల్ని ఎట్టంటెట్ట మాట్లాడాడు ఎందుకంటే ఒక ఇష్యూలో వాట్సాప్ లో నన్ను ఇదిగో నా పక్కన ఖాదిరి రజాక్ భాయ్ అని ముగ్గురు రజాక్ భాయ్ డైరెక్టర్ అతను చైర్మన్ దర్గా చైర్మన్ అతన్ని అతను పెద్ద మనిషి మీకు చెప్పబడ్డా అతను టోపీ అన్నీ పెట్టుకొని ఉంటాడు ఎప్పుడు 24 గంటలు అతను పక్కనే ఉంటాడు అతను మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ కూడా కాదు అతన్ని మమ్మల్ని తిడుతుంటే వాట్సాప్ లో ఏ విధంగా మమ్మల్ని తిడుతుంటే మన ఎమ్మెల్యే గారికి పోయి చెప్పాం సార్ ఈ విధంగా మమ్మల్ని ట్రోల్ చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటే ఆయన చెప్పిన సమాధానం ఒకటే నేనేం చేయమంటావయ్యా నాకు సంబంధం లేదు మీరు ఎట్టైనా కొట్టుకోండి సావండి నాకు సంబంధం లేదు నాకు అందరూ కావాలా అని చెప్పాడు ఆ రోజు నుంచి మా మనసు చాలా బాధ అనిపిస్తుంది అయినా అతని మీద అభిమానంతో అతను ఏం చెప్పాడు తెలుసా రెండు సార్లు నీకు డైరెక్టర్ పదవి ఇచ్చాను నువ్వు ఎప్పుడైనా నీ జన్మలో ఎప్పుడైనా అనుకుని ఉంటావా నీకు దరగా చైర్మన్ ఇచ్చాను నీ జన్మలో ఎప్పుడైనా అనుకుంటావా సార్ ఎమ్మెల్యే గారు నేను ఒకటే చెప్తున్నా 2014 నుంచి మీ ఎలక్షన్లో కష్టపడ్డాం 2019 ఎలక్షన్లో 10 రోజులు నిద్రాహారాలు మాని ప్రతి మసీదుకి తిరిగి మీకోసం పనిచేశాం కష్టపడారు కాబట్టి మాకు డైరెక్టర్ పదవి ఇచ్చారు మీరు చెప్తుంటారు నేను రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డామని మీరు ఎట్ట కష్టపడి మీకు రెండు సార్లు ఎమ్మెల్యే పదవి ఎట్ట ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగానే మనం కష్టపడితే మాకు రెండు సార్లు డైరెక్టర్ పదవి ఇచ్చారు అందుకని నేను చెప్తున్నా మన మీరు సరే మీరు పక్కకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ మీ మీద అభిమానంతో మళ్ళీ నేను మొన్నసారి మీటింగ్లో పోయి మీ తరఫున మాట్లాడాను మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ అతను బయటికి వస్తే మీ కుర్చీ పక్కనే అతను కూర్చొని మిమ్మల్ని పక్కన నట్టేశారు మీరు అంటే అతని చేత మన మాటలు పడాలా అందుకే మా మనసు ఇరిగిపోయింది మనం మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ అభిమానులం అందుకని మనం అంతా గ్రూప్ అంతా మాట్లాడుకొని వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసాము మా ఆదాల సార్ నాయకత్వంలో మనం పని చేస్తాము సార్ ముస్లిం సమస్యలు చాలా ఉన్నాయి సార్ ఆయన ఏమంటే దర్గాని ఎట్టంటే అతని మాట లేని ఎట్టంటే తవ్వేశారు సార్ దర్గా రోజు దాదాపు 5-6 లక్షల మంది వస్తారు ఈరోజు పోయి మీరు చూడండి సార్ దర్గాకి 20 అడుగుల దూరంలో పెద్ద గోతి తవ్వేసి ఉన్నారు రేపు రొట్టెల పండుగకి ఆ జనాలు వస్తే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో మీరు ఒకసారి చూస్తే మీకు ఇది ఉంటుంది మా పొదలకు రోడ్డు ప్రగతి నగర్ సార్ ఆడ ఖబరస్థాన్ లేదు సార్ అది ప్రహారీ కట్టి ఉన్నాము మనం ఆడి నుంచి మనం ఏమైనా మనిషి చచ్చిపోతే టౌన్లోకి రావాలి సార్ అదే బండి మాట్లాడుకుని రావాలంటే 3000-4000 అవుతుంది సార్ దానికి దాదాపు ఒక చెరువు పక్కన ప్రహారీ కట్టుకొని ఉన్నాము దానికి గన మీరు ఒక మట్టి తోలిచ్చి 4 లైట్లు గన వేసిస్తే మా సవాల్ని ఆడ పూడ్చుకుంటామని చెప్పి మా ఆదల ప్రభాకర్ గారు చెప్తున్నాము అదే సార్ మీకు ఏమంటే దరగాది మటుకు భలే ఘోరంగా ఉంది సార్ ఇది అందరికీ నమస్కారం ఈరోజు కొంతమంది ముస్లిం పెద్దలు మాకు మద్దతు తెలియజేయడానికి
ఇక్కడికి విచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తి హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలో 2004 నుంచి కాంగ్రెస్ కి నెల్లూరు పట్టణంలో నెల్లూరు జిల్లాలో ముస్లిం సోదరులు సోదరీమణులు అందరూ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు మద్దతు తెలుపడం చాలా సంతోషించదగిన విషయం 2004 లో 2009 లో అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014 లో 2019 లో అత్యధిక మెజారిటీతో అభ్యర్థుల్ని గెలిపించడంలో వారి సహాయ సహకారాలు కూడా ఎంతో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వారిని అందర్ని కూడా అభినందిస్తూ నేను వారితో కలిసి వారికి సంబంధించిన సమస్యల మీద తప్పకుండా అన్ని విధాలా కూడా సహకరించి అటు బారాషాహి దర్గా గాని ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా కబరిస్తాన్ గురించి చెప్పారు దాన్ని కూడా ఒక రోజు పరిశీలించి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతే కాకుండా అన్ని విధాలా నా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।